వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ సర్వేంద్రయానం ప్రధానం అంటూ ఉంటారు నయనం అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది మన పూర్వీకుల నుంచి చెప్తూనే ఉన్నారు అయితే ఈ కళ్ళకు సంబంధించి ఈ మధ్యకాలంలో చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు దీని ఫలితంగా చాలామంది చూపు కోల్పోవడం లేకపోతే కళ్ళకు సంబంధించి ఏదో ఒక ఇన్ఫెక్షన్ తోటి బాధపడుతుండటం ఇలా జరుగుతూ ఉంటుంది అయితే ఈ కళ్ళను మనం ఎలా సంరక్షించుకోవాలి వీటిని కాపాడుకోవడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ కళ్ళకు సాటి ఏది లేదు ఎందుకంటే కంటికి మనము చూడకుండా ఏది చేయలేము దాని విలువ ఎంతో వెలకట్టలేనిది కానీ చాలామంది తెలియక స్వయంగా వాళ్ళు చేసుకుంటున్న స్వయంకృత అపరాధం మనాలో ఏమనాలో తెలియదు కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఈ కళ్ళను నెగ్లెక్ట్ చేసేసి కంటి చూపు కోల్పోవడమో లేకపోతే కళ్ళకు సంబంధించి ఏదో ఒక ఇన్ఫెక్షన్ రావడమో ఇలా తరచూ బాధపడుతూనే ఉంటారు బేసిక్గా మనం కళ్ళను ఎలా సంరక్షించుకోవాలి అనేది అవగాహన లేకుండా ఉంటుంది దానికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు చెప్పినట్టు సర్వేంద్రియ నాం నయనం ప్రధానమన్న దృష్టి జ్ఞానాన్ని మనకు కలగజేసేటువంటిది కన్ను అనమాట సో ఈ కన్ను చాలా కాంప్లికేటెడ్గా ఒక రకమైనటువంటి ఒక చాలా మెస్మరైన్ స్ట్రక్చర్తో చేసే విధానం కూడా అలా ఉంటుంది అనమాట కంటిలో భాగాలను చూసినట్లయితే మనకి రకరకాల భాగాలు ఉంటాయి యాంటీరియర్ పార్ట్ స్పోర్ట్స్ పార్ట్ తర్వాత దాని తర్వాత దృష్టి మండలం అని చెప్పి మనకు వచ్చేటువంటి కంటి చూపునిచ్చేటువంటి నర్వ్ ఏదైతే ఉంటుందో ఆప్టిక్ నవ్వు అది వెళ్ళి మన మైండ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం చూసే విధంగా చేస్తుంది అనమాట అంటే దృష్టి జ్ఞానాన్ని మనకు తెలియజేస్తుంది మనం ఏదైతే చూస్తున్నామో దాని యొక్క విషయాన్ని మనకు తెలియజేస్తుంది దీంట్లో ఈ కంటి చూపు దాన్ని మెయింటైన్ చేసుకోవాలంటే రకరకాల టెక్నిక్స్ ఉంటాయి ఇవి మనం చేయనట్టు వీలైనప్పుడు ఇప్పుడు ఏదైతే మనకు మోడర్న్ సైన్స్ టెక్నాలజీ బాగా వచ్చిందో మనం వాడే గైడెట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయో దానివల్ల మనకి నాలెడ్జ్ పెరుగుతుంది కానీ కంటి ఒక ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది చూసారు మీరు ఎప్పుడైనా చూస్తే మనకి బయట మనకి పిల్లలు కనబడుతుంటారు చిన్న చిన్న పిల్లలు సంవత్సరము మూడు సంవత్సరాల వయసు రెండు సంవత్సరాలు ముద్దుగా ఉంటారు పిల్లలు బట్ కళ్ళార్థాలు ఉంటాయి సో వాళ్ళు ఏంటంటే వాళ్ళతో లేదు పాపం చిన్నప్పుడు వాళ్ళు ఏదో ఇది జరిగి ఉంటుంది బట్ దానివల్ల ఏమంటే వాళ్ళకి రిఫ్లాక్షన్ అనేది వచ్చేస్తుంది దాంతో కంటి చూపు రావడం కంటి చూపు కొంచెం మంద మందమం కావడం రకరకాల కారణాలు ఉన్నాయి ఈ కంటి చూపు రాకూ దెబ్బ తినడానికి రకరకాల కారణాలు ఉంటాయి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా రెగ్యులర్గా ఆ స్క్రీన్స్ చూడడం ఇంతకు ముందర పెద్దది ఒకటి మన కంప్యూటర్ పెద్ద పెద్ద ఉండేవి కెథోడ్ ట్యూబ్ సీఆర్ ట్యూబ్ ఒకప్పుడు దూరంగా ఒక తెర ఉంటుంది అది కాస్త చిన్న టీవీ లాగా మారి మనకు 50 ఫీట్స్ అది చాలా డీజెస్ అది యాక్చువల్లీ కెథోడ్ ట్యూబ్ టెక్నాలజీ ఉండిన రోజులు మనకి ఆ లోపల ఒక ట్యూబ్ దాని ద్వారా వచ్చేటువంటి కాంతి ఆ కాంతి యొక్క ఫ్రీక్వెన్సీ మన యొక్క రెటీనా దెబ్బ తీసే రకంగా ఉండేది ఇప్పుడు ఎల్ఎల్డి లైట్స్ మనం అనుకుంటాం చాలా బ్రైట్ గా ఉంటాయని ఇది కూడా చాలా హానికరంగా నార్మల్ లైటింగ్ లోనే చాలా బాగుంటది సో ప్రతి లైట్ని మనం తీసుకుంటున్నప్పుడు గా ఏమవుతుందంటే మనకు కంటి ద్వారా లోపలికి వెళ్ళేసి లోపల రెటినా అనే పొర ఉంటుంది అనమాట ఆ రెటినా పొర మీద ఒక బొమ్మ పడుతుంది పడ్డప్పుడు దాంట్లో లోపల ఉన్నప్పుడు రాడ్స్ అండ్ కాన్స్ అనేవి కొన్ని మనకి డెన్రైట్స్ ఉంటాయి ఆ నరు యొక్క ఎండింగ్స్ ఉంటాయి అవి ఏం చేస్తాయి అక్కడ పడ్డటువంటి ఇమేజ్ ని దాని యొక్క సెన్స్ని తీసుకుంటుంది అనమాట తీసుకున్న తర్వాత ఆ ని ఒక ఒకనా ఏమంటారు మనకు నర్వ్ ఇంపల్స్ కింద మార్చి అది తీసుకెళ్లి మనకి బ్రెయిన్ అబ్బాం చేస్తుంది ఆప్టిక్ లోబ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట అక్కడ ఏమవుతుంది ఆ ఇమేజ్ని బాగా అనలైజ్ చేసి ఇది ఫలానా అన్నట్టుగా మనకు తెలియజేస్తుంది అనమాట కలర్స్ కానీ ఇవన్నీ కూడా దాని ద్వారా తెలుస్తాయి లోపల ఈ రాడ్స్ అండ్ లో ఏమాత్రం మార్పు వచ్చినా మన కలర్ బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది అదే కలర్ని మనం పర్సీవ్ చేయలేకపోతాం కొన్ని కొన్ని బ్రైట్గా ఉండేటువంటి కలర్స్ మనకు కనబడవు దాన్ని చూసి మనం గుర్తుపట్టలేము అనమాట కొన్నిసార్లు ఏమవుతుంది మనకి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు కళ్ళ కలక ఇట్లాంటివి అంటుంటాం కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చే అవకాశమే ఉంది కొన్నిసార్లు మనకు వైరల్లు బ్యాక్టీరియల్ ఫంగల్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి వాటి వల్ల వచ్చేటువంటి ప్రమాదం కొంచెం ఉంటుంది దాన్ని జాగ్రత్తగా మనం డీల్ చేసుకున్నట్లయితే సరైనటువంటి మందులు వాడి దాన్ని తగ్గించుకోవచ్చు సో ఇక్కడ మనం జాగ్రత్తలు అని చెప్పుకున్నప్పుడు యూజువల్గా మనము వాడేటువంటి గ్యాడ్జెట్స్ ఏమి ఉంటాయి వాటికి యూసేజ్ తక్కువ చేయాలి ఎందుకంటే ఇప్పుడు మనము ఎల్ఈడి స్క్రీన్స్ ఎల్సిడి స్క్రీన్స్ వాడుతూ ఉంటాం ప్రతిదే ఏదైనా సరే కొంత కొంత పిక్సెల్స్తో వస్తుంది బయటకు అది కదా కొంత కాంతి పుంజం అనేది ఒక రక రకమైన ఫ్రీక్వెన్సీ వస్తుంది అది వెళ్ళి లోపలికి కంటిన్యూస్గా వెళ్తున్నప్పుడు యూజువల్గా ఐ స్ట్రెయిన్ అవుతుంది కదా స్ట్రెయిన్ అయిన తర్వాత దాని ద్వారా మనకి ఈ పర్టికులర్గా ఈ అనేది మన దగ్గిలేటువంటి అవకాశం ఉంటుంది అనమాట ఇవి కాకుండా వేరే వేరే ఇతర ఇతర తరమైన కారణాలు ఉంటాయి కొన్నిసార్లు ట్యూమర్స్ ఉండడం కానీ లేదా వేరే ఇంకేదో ప్రాబ్లమ్స్ వాళ్ళకి జెనెటిక్గా వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ వీటన్నిటి వాళ్ళ కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఈ బాగా డిసీజ్తో వచ్చినటువంటి వాటిలో మనం ఏం పెద్దగా చేసేది లేదు ఆరోగ్యంగా ఉన్న కన్నుని అదే ఆరోగ్యంగా ఉండేటట్టు మనం చూసుకోవాలి దానికోసం కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి లైక్ ఫస్ట్ ఫోర్ మోస్ట్ త్రాటకం అని అంటాం త్రాటకం అని అంటే ఒక చిన్న క్యాండిల్ని వెలిగించేసి అలా స్ట్రైట్గా అదే క్యాండిల్ని అట్లా రెగ్యులర్గా చూస్తుండడం దాంతో కొంచెం మనకు కొద్ది కొద్దిసేపటి మళ్ళీ బ్లింక్ చేయడం అదొకటి తర్వాత ఒక స్లేట్ మనకు అంటే ఇట్లా స్ప్లిట్స్ ఉన్నటువంటి ఒక చిన్న ఫ్రేమ్ తీసుకుని ఆ ఫ్రేమ్ గుండా మనం అట్లా మొత్తం లైట్ని చూడడం ఇప్పుడు విండో స్ప్లిట్స్ ఎట్లా ఉంటాయి అట్లానే చేసి దాని ద్వారా చూడడం అనమాట ముఖ్యంగా ఇది రిఫ్రాక్షన్ బాగా తగ్గించేస్తుంది ఆ చూస్తున్నప్పుడు మనం దాన్ని కొంచెం దూరంగా దగ్గరగా దూరంగా దగ్గరగా అనుకుంటూ చూడాలి ఇది ఏం చేస్తుంది అంటే మనకి దృష్టి మండలాన్ని కొంచెం బాగా స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి మనకి ఐలో మదుల్స్ ఉంటాయి మిడిల్ లెక్టర్స్ లాటర్ లెక్టస్ ఆబ్లిక్ అని అవన్నీ ఉంటాయి అనమాట అంటే కంటిన్యూ మనం ఈ వైపున ఈ వైపున ఇటువైపున ఇటువైపున తిప్పడానికి కథకలి అని ఒక నాట్యం ఉంటుంది చూసారు వాళ్ళు ఏం చేస్తారు అవి చాలా అందంగా తిప్పుతారు బాగా తిప్తారు అనమాట సో ఆ ఎక్సర్సైజ్ చేయాలి మనం అంటే ఈ మూల నుండి ఈ మూల చూడ్డం ఈ మూల నుండి ఈ మూల చూడడం మళ్ళీ ఈ మూల నుండి ఈ మూల చూడడం స్ట్రైట్ పైకి కిందకి తర్వాత రొటేషన్ క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైజ్ చేస్తున్నట్లయితే ఈ కంటి చుట్టూ కంటి బాల్కి ఉండేటువంటి మజిల్స్ ఏవైతే ఉంటాయి కండరాలు ఏవైతే ఉంటాయో అవి బాగా స్ట్రాంగ్ అవుతాయి దానివల్ల కూడా మనకు షార్ప్గా మంచి పని చేస్తుంది అనమాట ఇవన్నీ కాకుండా ఇంకా కొన్ని ఏముంటాయంటే జనరలీ మనము స్నానం చేసినప్పుడు నీళ్ళు చేస్తూ ఉంటాం కదా బాగా వేడి తల మీద నుండి పోసుకోకూడదు ఎప్పుడు కానీ తల స్నానం చేసినప్పుడు శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో అంతే ఉష్ణోగ్రతతో స్నానం చేయాలి బాగా నీళ్ళతో చేయకూడదు బాగా వేడి చేయకూడదు యాక్చువల్గా ఏంటంటే మనకి తల మీద బాగా వేడి నీళ్ళతో స్నానం చేసినట్లయితే హై తొందరగా వీక్ అవుతుందని మాకు ఆయుర్వేదంలో చెప్తారు కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాలి కళ్ళని ఎప్పుడు కూడా వేణులు బాగా వేడిగా ఉండేటువంటి నీళ్ళతో కడగకూడదు ఆవిరి అట్లాంటివి కళ్ళకు తగలకుండా చూసుకోవాలి అకార్డింగ్ టు ఆయుర్వేదం ఏంటంటే కళ్ళు ఆలోచక పిత్తానికి స్థానం సో పిత్తం ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఉంటుందన్నమాట అది మనకి దృష్టి మండలాన్ని చేస్తుంది కాబట్టి పిత్తం యొక్క లక్షణం ఏంటి వేడి చేసినట్లయితే ఎక్కువ అవుతుంది కాబట్టి దృష్టి పాడవుతుంది అన్నమాట అందుకని ఎక్కువ వేడిని కంటికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దాదాపుగా కంటి సమస్యలు ఏమి రాకుండా ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఈ మనం చేసుకునే కొన్ని మనకు ఓల్డ్ ఇండేస్లో చాలామంది చేసేవాళ్ళు కంటికి కాటుగా పెట్టుకోవడం మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పెట్టుకునేవాళ్ళు దాన్ని అంజన ప్రక్రియ అంటారు ఇప్పుడు ఆ ప్రాక్టీసెస్ లేవు కాబట్టి రెగ్యులర్గా అది చేస్తున్నట్లయితే ఇప్పుడు కొన్ని రకాల ప్రాక్టీసెస్లో వాళ్ళు పెట్టుకుంటారు ఇప్పటికీ సుర్మా అనేది పెట్టుకుంటుంటారు అంజనం అనేది అది కంటి యొక్క ఆరోగ్యాన్ని బాగా పెంచుతుంది అనమాట తర్వాత కంటి యొక్క ఆరోగ్యాన్ని ఇంకా పెంచడానికి మనం ఆహార పదార్థాలు కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి ముఖ్యంగా నెయ్యి తినడం కానీ రెగ్యులర్గా ఆకుకూరలు బాగా తినడము వైటమిన్ ఏ ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడము ఇట్లాంటివన్నీ చేసుకుంటున్నట్లయితే చాలా చక్కగా కంటి ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవచ్చు అయితే సార్ ఈ కళ్ళ కలక వచ్చినప్పుడు అది ఇంకొకరి చూసామనుకోండి ఐ కాంటాక్ట్ చేస్తే అది వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటారు కదా అది నిజమేనా యాక్చువల్గా అది అంతా ఇది కాదు వైరల్ కాబట్టి ఏమవుతుందంటే విరులెన్స్ అనేది ఒక రకంగా ఉంటుంది మనకి ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మనం చూసాం ఒకసారి తుమ్మినప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ కోవిడ్ వైరసెస్ బయటకు వచ్చేవి అని చెప్పి అంటే ఒక్క దీంట్లో అన్ని అంత విరులెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కళ్ళకల్ వచ్చినప్పుడు చూడంగానే వచ్చేస్తుంటుంది కాదు కానీ ఫోమైట్ ట్రాన్స్మిషన్ ఉంటుంది అంటే వాళ్ళు వాడినటువంటి వస్తువులు కానీ లేదంటే జల్ని మనం షేకాన్ చేస్తాం వాళ్ళు ఎప్పుడు ఆయన ఇట్లా అట్లా ఉంటారు మనం షేకాన్ చేసినప్పుడు దాని ద్వారా ఆ వైరస్ మనకు వచ్చేసి ఉంటుంది దాంతో మనకి ఇమీడియట్గా మనం ఎప్పుడు వస్తారు అంటూ ఉంటాం కదా అన్నప్పుడు యూజువలీ ఆ కళ్ళకలికి మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కళ్ళకలకి వచ్చినప్పుడు యూజువల్గా ఏం చేయాలి అంటే ఎక్కువగా ఎక్కువ మొత్తంలో లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి తర్వాత వీలైనంత మటుకు చల్లటి నీళ్ళతో కొంచెం మంచిగా క్లీన్గా చేసుకుంటూ ఉండాలి చేసుకుంటున్నట్లయితే కళ్ళ కలకని దాదాపుగా కొంతవరకు తగ్గించుకోవచ్చు వైరల్ కంజక్టివైటిస్ ఏవైతే ఉంటాయో యూజువల్లీ లిమిటింగ్ ఉంటాయి అంటే తమంతట తమే తగ్గిపోయే అవకాశం ఉంటుంది బట్ స్టిల్ ఒకసారి డాక్టర్ని కలవడం మంచిది ఎందుకంటే ఎప్పుడు ఎటు నుండి ఎటు దారి తీస్తుంది ఎందుకంటే కంజక్టివైటిస్ అనేది బయట మనకు తెల్లగా ఉండేటువంటి పొర అంతా కూడా మనకి స్క్లీర్ అది దానిపైన ఉండేటువంటి శ్లేష్మ పొర అయితే ఉంటుంది దాన్ని కంజక్టైవ్ అంటాం ఈ కంజంగ్టైవ్ అనేది చాలా సున్నితంగా ఉండేటువంటి పొర అనమాట అదేం చేస్తుంది మనకి కన్ను మనం మూసిన ప్రతిసారి ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ వచ్చేది ఎప్పుడు తడిగా తేమగా ఉంటుంది అనమాట ఆ తేమతో అలా మనకి చక్కని చూపుని ఇస్తాము తర్వాత మనకి కళ్ళు మూసినప్పుడల్లా మనకు ఒక రకమైన కంఫర్ట్ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి కంటిలో భాగాలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీరంత మటుకు దుమ్ములో వెళ్తున్నప్పుడు చేస్తున్నప్పుడు లేదా అట్లాంటి పరిసరాల్లో పనిచేస్తున్నప్పుడు కొంచెం లాగుల్స్ కానీ కంటిలో దుమ్ము అవి పడకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇవన్నీ చేసినట్లయితే దాదాపుగా కళ్ళు బాగా చూసుకోవచ్చు అయితే సార్ కొంతమంది ఐ ప్యాక్ వేస్తూ ఉంటారు రకరకాలు కానీ మనకు పూర్వకాలంలో చూసుకున్నట్లయితే చాలా న్యాచురల్ పద్ధతిలో ఐ ప్యాక్స్ ఉంటుంటాయి అంటే ఎలాంటి ప్యాక్స్ వేస్తే మన కళ్ళు చల్లదనం ఉంటాయి అండ్ ఆరోగ్యంగా ఉంటాయి ఐ ప్యాక్స్ అనేవి పెద్దగా మనము చెప్పుకోదగినటువంటివి ఏం కాదు ఐ ప్యాక్స్ అనేవి అన్ని కూడా మేము క్లోజ్డ్ ఐస్ చేస్తూ ఉంటారు మేము ఆయుర్వేదంలో మేము ఏం చేస్తామంటే అవి మీద అన్నలేపము పిండి బిడాలకము ఇట్లాంటివన్నీ కొన్ని చేస్తూ ఉంటాం అని ఈ పిండి బిడాలకం అనేది పైన తల మీద పెట్టి చేసేటువంటివి దీని మీద చేసేటువంటి కొన్ని ఉంటాయి అన్నమాట కొన్ని మెడికమెంట్స్ ఉంటాయి కొన్ని ప్లేస్ లాగా చేసి కండు మీద పెట్టి చేస్తాం క్లోజ్ డైట్ ఈ క్లోజ్ డైట్ మీద చేసేటువంటి ట్రీట్మెంట్స్ ఏదైతే ఉంటాయి ప్యాక్స్ ఏవి ఉంటాయి ఇవి ఏం చేస్తాయంటే ఈ పర్టికులర్గా మనకి ఈ ఆర్బిట్ ఈ బోని ఆర్బిట్ ఉంటుంది కదా ఆర్బిట్ లోపల ఉండేటువంటి ఆర్గాన్స్కి సలో చేసి కొంచెం ఒక రకమైన నరిష్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఐబాల్కి చుట్టూ కొంత ఫ్యాట్ మ్యాటర్ అంతా కూడా ఉంటుంది ఐడిపోజ్టిష్యూ అది ఏం చేస్తుందంటే ఐబాల్కి ప్రొటెక్షన్గా ఉంటుంది అనమాట కుషనింగ్గా ఉంటుంది సో అది కాస్త మంచిగా హెల్దీగా ఉండేటట్టుగా కొన్ని ప్యాక్స్ చేస్తాం అంటే బేసిక్ ఐడియా అదే ఉంటుంది మనం ఒక ప్యాక్ చేసినప్పుడు దాంట్లో రకరకాలు కొడతారు ముఖ్యంగా తెల్లటి పూలు ఉంటాయి చూసారు చక్రం చక్రం పూలు అని చెప్పి వాటి యొక్క రెక్కలు తీసి అట్లా పెట్టేసి చేస్తూ ఉంటాం మేము కొన్ని పంచక్రమ థెరపీస్ చేసేటప్పుడు కూడా ఐస్ని క్లోజ్ చేసి వాటికి పైనుండి ప్యాక్ చేసి దారా దార కానీ ఇట్లాంటివి ఉంటాం అనమాట ముఖ్యంగా స్టీమ్ ఇచ్చినప్పుడు కానీ చేసినప్పుడు కానీ సో ఐ ప్యాక్స్ అనేవి కొంతవరకు బట్ కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి ఇప్పుడు మంచి తేనె కనుక మీకు దొరికినట్లయితే కాటకలాగా రోజు పెట్టుకుంటున్నట్లయితే కొంచెం ఐ హెల్త్ బాగానే ఉంటుంది ఎందుకంటే తేనె అనేది చక్షుష్యం ఇంకా మేము ఇంకా కొన్ని వేరే ట్రీట్మెంట్స్ చేస్తుంటాం ఐలో సేకమని అని ఆశ్చోతనం ఆశ్చోతనం అంటే డ్రాప్స్ వేయడం సేకం అంటే ఒక రకమైనటువంటి మెడికమెంట్ కొంత హైట్ నుండి కంట్లో పడేటట్టు ఈ ఇన్నర్ క్యాంతస్లో పడేసి ఔటర్ క్యాంతస్ బయట నుండి వెళ్ళేటట్టుగా చేస్తూ ఉంటాను అనమాట దీనివల్ల కంటి యొక్క చూపుని చూపుని కొంచెం ఆరోగ్యంగా ఉంచగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట తర్వాత కొన్నిసార్లు ఐ బాగా రఫ్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు మా దగ్గర కొన్ని అక్షితర్పణము అని కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆ ట్రీట్మెంట్స్ చేస్తాం అనమాట చాలా చక్కగా ఐ హెల్త్ని మేము కాపాడుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్